ఎవరికే ఫోను? నేను వెళ్తున్నానా? వచ్చేవాడు ఏడు ఎనిమిది అయిపోద్ది. రాజు వస్తున్నా, వచ్చేస్తున్నా సత్యవతి, వెళ్ళి వస్తాను. అన్నం కూరలు వండేసుకో, నేను వచ్చేపాడుకి ఎనిమిది అవుద్ది. అండవా బయట ఉందా? రాజు రండి. చిన్నబాయి కావాలా? అటు అటు కెమెరా అటు వెళ్ళి బాబు, ఆడ ఎలకలు ఎవరా ఇక్కడ వెళ్తా వేసింది? ఎరా ఇసుకాలు తెలు కదా, తొక్కేస్తారా? కుక్కలు ఎక్కేసి అవి మీరే తొక్కేసారు. కుక్కలు అయితే తల తొక్కుతాయా? ఎరా అది కాదు, అందులో ఇసుక వేసుకున్నా వేసుకుని నువ్వేం చేస్తున్నారా? ఆ రాళ్ళ మీద ఎందుకు మీద అర్థం లేచిపోండి, నడిచండి లోన్ నడిచండి. ఒకసారి వాళ్ళ మీద వచ్చి వచ్చాను. ఒరే ఇసుకాంత అలా పాడు చేసిండ్ర బాబు, యాంకర్ ఉండు, స్నానం చేసేస్తాను, నీళ్ళు కాగినాయా? సిమెంట్ బత్తలు మొత్తం 30 బత్తలు వేయమని చెప్పాను. అటు వెళ్ళి ఆ సిమెంట్ బత్తలు చూపించి, ఆ టైం చూపించి దగ్గరికి వెళ్ళి ఇలా కట్టుకో వెళ్ళి. సత్యవతి నేను వస్తానే, నేను వచ్చేప్పటికి ఆలస్యం అవుద్ది, పిల్లల్ని స్కూల్కి పంపే, అర్థమా? సరే ఇది గుణం వేసుకుంది కదా, లేక సార్ రా చెయ్. ఆయ్ నాగేశ అన్నకి ఫోన్ చేశాను అక్కడికి రామని చెప్పి. నాగేశ నాన్న కాదురా, నాగేశ అన్నకి కూడా ఫోన్ చేశాను రామని అక్కడికి.
అన్నాడు అయితే మొత్తం అందరు వచ్చేసారా? గంగమయ్య ఎరా ఎంతమంది లేరు? 15 మంది అన్నారా? మరి ఏరు ఇంకా రాలేదా? ఎటు ఏ రండే అండి. తెల్లవారుజామున 4 గంటలకి పోవాకు పందిరి ఓడదీయడానికి అయితే వచ్చాము. పందిరి ఓడదీసేసాము. ఓడదీసేసింది ఇదిగోండి, ఇది మోసి అక్కడ కోవైతే వేస్తున్నారు. మేము పోవాకు అయితే అందిస్తున్నాము. ప్రస్తుతానికి మేము టీ తాగే టైం అయింది. ఏం కాదు ముందు పోయి పోసుకోరాను ఇప్పుడేనా? అంత చిన్న ఎంత పసిరీ కొయ్యకు శుభ్రంగా కడగాల. ఒక్కరు ఇందులో వేసుకుంటావా? అవి నీళ్ళు తాగాయి. తాగు, నువ్వు తాగి.
చెట్లు సావలే, ఆకు వదిలేసేసి మళ్ళీ కొత్తగా చిగురులు వస్తాయి. మళ్ళీ చెట్లు చచ్చిపోతే కాయ నీకు ఎంత నిగనగలాడుతూ ఉండదు చూడు. కాయలు ఫ్రెష్గా నిగనగలాడుతున్నాయి. మిరపకాయలు అందులో ఒకటి ఉంటుంది. సాలి మంచి కొడుతూ పడుతుంది.